हाय अंडी वेलकम बैक टू अवर चैनल मरोक इंट्रेस्टिंग वीडियो द्वारा नेनु मी मुंदुकु वच्चानु बंतिपूलु चाला चक्कगा उन्नायि कदा మీరు ఈ బంతిపూలను చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది బతుకమ్మ సంబరాలకు సంబంధించిన వీడియో అని. అవునండి, మా యూనివర్సిటీలో బతుకమ్మ పండుగ రోజున ఇలా స్టాల్స్ కూడా పెట్టారు. ఎటువంటి స్టాల్స్ పెట్టారు, మా డిపార్ట్మెంట్ నుంచి మా బతుకమ్మని ఎలా మేము ప్రిపేర్ చేశాము, మిగిలిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా అందంగా బతుకమ్మని అయితే పేర్చారండి. మేము ప్రతి సంవత్సరము బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము మా యూనివర్సిటీలో. అయితే ఈసారి మాత్రమే నేను బ్లాగ్ చేశానండి. ఈరోజు మేము బతుకమ్మ పండుగ రోజున బతుకమ్మ పేర్చే దగ్గర నుండి బతుకమ్మ ఆడుకునే వరకు చాలా ఆసక్తికరమైన విషయాలైతే ఈ వీడియో ద్వారా నేను షేర్ చేయబోతున్నాను. అలాగే మా యూనివర్సిటీకి ఎవరు గెస్టులుగా వచ్చారో, బతుకమ్మ పండుగ మేము బతుకమ్మని అట్టహాసంగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎలా ఆడుకున్నాము, ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలైతే ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ బంతిపూలను చూస్తున్నారు కదా, ముందుగా డిపార్ట్మెంట్ వైజ్గా అలాగే డెకరేషన్స్ కోసము బంతిపూలని వివిధ రకాల పూలని అన్నిటినీ తీసుకొచ్చి ఒక దగ్గర స్టోర్ చేస్తారన్నమాట. స్టోర్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొన్ని కొన్ని చొప్పున అందరికీ ఈక్వల్గా డివైడ్ చేసి ఇలా ఇస్తారన్నమాట. ఈ ఇచ్చిన పూలతోటే మనము బతుకమ్మని చాలా చక్కగా అందంగా తయారు చేయాలి. అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చినట్టుగానే మా డిపార్ట్మెంట్ కూడా పూలు ఇచ్చారు బతుకమ్మ పేర్చడానికి. ఈ ఇచ్చిన పూలలో బంతి పూలు, తంగేడు పూలు, గొనుగు పూలు, సీతమ్మ వారి జడకుచ్చులు అంటే సీతజడ పూలు అండి. ఇలా బతుకమ్మకు కావాల్సిన పూలతో పాటు చీపురు పుల్లలు, బతుకమ్మ కట్టడానికి దారము, బతుకమ్మకు సంబంధించిన వస్తువులతో పాటు పూలను కూడా ఇచ్చారండి. ఈ ఇచ్చిన పూలని మేము సపరేట్గా పెడుతున్నాము. తంగేడు పూలకు తంగేడు పూలు, బంతి పూలకి బంతి పూలు. ఈ బంతి పూలకి మనము చీపురు పుల్లలు కుచ్చి పక్కన పెట్టుకోవాలండి. అలా మేము అన్ని పూలని డివైడ్ చేస్తున్నాము. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఎలా పూలు ఇచ్చారనేది కూడా నేను ఒకసారి వీడియో తీశానండి, అదొకసారి చూడండి. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. సరే,
వచ్చాయి కదా, యూనివర్సిటీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చేసి ఒక పెద్ద హాల్ ఉంటుంది, అక్కడ కూర్చొని ఇచ్చిన పూలతోటి బతుకమ్మని చాలా చక్కగా అందంగా తయారు చేస్తారన్నమాట. ఇక్కడ తినడానికి స్నాక్స్ కూడా ఉంటాయి, అలాగే బయట కూడా మనకి స్టాల్స్ పెట్టారు, అది నేను మీకు చూపిస్తాను. మనము ఇప్పుడు చూస్తున్నదైతే మనకి బతుకమ్మలు పేర్చే దగ్గర హాల్కి ముందు ఎంట్రన్స్ అండి. ఇంకా దీని డెకరేషన్ అయితే పూర్తి కాలేదు, ఫ్లవర్స్ కూడా ఒక పక్కన డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇక్కడ రెండు పెద్ద బతుకమ్మలను అయితే పేర్చారు, ఇంకా పూర్తి అయితే కంప్లీట్ కాలేదు. సత్యవతి గర్భమున ఉయ్యాలో, జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, అంతలో మునులోను ఉయ్యాలో. మాకు ఇచ్చిన పూలనైతే కట్టలు కట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము, ఇక బతుకమ్మ పేర్చడం అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ దారాలు చూసారు కదా, ఈ దారాలని నాలుగు వైపులు అయితే వేస్తున్నాము. అంతకన్నా ముందు మేము ప్లేట్లో బతుకమ్మ పేర్చే ప్లేట్లో పసుపు కుంకుమ అయితే వేసాము, దానిపైనుంచి దారాలు వేసి దానిపైన ఆకులు వేసాము. ఎందుకంటే బతుకమ్మ నిమజ్జనం చేసేటప్పుడు నీటిలో తేలాలి కాబట్టి, నీటిపై ఉండాలి కాబట్టి కింద ఆకులు వేయాలి, ఇవి బేస్గా కూడా ఉపయోగపడతాయి. ఇలా ఆకులు వేసిన తర్వాత ఒక వరుస అయితే తంగిడి పూలు వేస్తున్నాము. బతుకమ్మ పేర్చేటప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్తో పాటు డిపార్ట్మెంట్లో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు. చాలా సందడిగా అనిపిస్తుంది, చాలా ఉత్సాహభరితంగా ఉల్లాసంగా చాలా బాగా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ రోజున. ఇక తంగేడు పూల వరుస అయితే మా డిపార్ట్మెంట్ నుంచి పేర్చాము, దానిపై నుంచి బంతి పూలు వేసామండి. బతుకమ్మ పేరుస్తున్నప్పుడు మనకి బతుకమ్మ పొట్టలో వేయడానికి ఆకులు కూడా తీసుకొచ్చుకున్నాము, అలాగే పక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు గౌరవమని ఇచ్చారు కదా, ఇందాక మీరు చూసే ఉంటారు. తర్వాత వీటిపై నుంచి ఏ పూలు పెట్టాలి అన్నప్పుడు అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. కాకపోతే అందరూ ఆలోచించి డిస్కస్ చేసి ఇక్కడ ఏంటంటే మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళ బతుకమ్మల కన్నా మన డిపార్ట్మెంట్ బతుకమ్మే బాగుండాలనే కాంపిటీషన్తో కూడా పేరుస్తారు కాబట్టి చాలా డిస్కస్ చేసుకుంటూ ఇలా బతుకమ్మని అయితే చూడముచ్చటగా పేరుస్తారు. అందరూ కలిసి ఇలా సందడిగా ఒక దగ్గరే ఉండి బతుకమ్మను పేర్చడం అనేది చాలా చక్కటి అనుభూతి, చాలా సంతోషకరమైన వాతావరణం అయితే మనకి ఆ రోజున కనిపిస్తుంది. మా బతుకమ్మ అయితే పేర్వడం అనేది ఇంకా లాస్ట్కి వచ్చేసిందని అనుకోవాలి. సీతమ్మ వారి జడకుచ్చులు వేసేసారు బంతి పూల మీద, తర్వాత ఆకులు వేసి పొట్ట మొత్తము నింపేసిన తర్వాత బతుకమ్మది గునుగు పూలు వేసి అలాగే పైన రోజ్ పూలతోటి డెకరేట్ అయితే చేస్తున్నాము. మిగిలిన డిపార్ట్మెంట్ బతుకమ్మలు ఎక్కడి వరకు వచ్చాయి అనేది అయితే నేను ఒక్కసారి వీడియో తీయడానికైతే పక్కకు వచ్చాను.
ఏ బతుకమ్మ చూసినా కూడా ఏ బతుకమ్మకి ఆ బతుకమ్మే చాలా అందంగా కనిపిస్తుంది కదా. బంగారు బతుకమ్మ వియ్యాలో, ఆనాటి కాలాన వియ్యాలో, ధర్మాంగుడను రాజు వియ్యాలో, ఆ రాజు భార్యయు వియ్యాలో, అతి సత్యవతి అన్రు వియ్యాలో. నోమి ఉయ్యాలో, నూరు మందిని గాంచే ఉయ్యాలో, వారు షూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైది ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలిగి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగునరింప ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, కలికి వరమడుగమని ఉయ్యాలో, వినుతించి వేడు చూయాలో, వెలది తన గర్భమున ఉయ్యాలో. పుట్టమని వేడగా ఉయ్యాలో, పూవోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో, జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో. ఇక నేను అటు సైడ్ వెళ్ళి అందరి బతుకమ్మలను చూసి వచ్చేలోగా ఫైనల్గా మా బతుకమ్మ అయితే మా డిపార్ట్మెంట్ నుంచి తయారైపోయిందనే చెప్పొచ్చు. చూసారు కదా ఎంత చక్కగా పేర్చామో మా డిపార్ట్మెంట్ నుంచి. తర్వాత బతుకమ్మని ముందు పెట్టుకొని మా డిపార్ట్మెంట్ తరపున మా సీఈఓ మేడంతో పాటు మా డీన్ మేడం, హెచ్ఆర్ మేడంతో అయితే ఫొటోస్ దిగాము. బతుకమ్మని పేర్చి అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ మా డిపార్ట్మెంట్కి అయితే మేము పూజ చేస్తున్నాము. ఇక్కడ మా మేడము మా డిపార్ట్మెంట్కి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర పూజ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి లోపల కూడా మేము పూజ చేస్తాము. ల్యాబ్స్ దగ్గర, లైబ్రరీ దగ్గర. తర్వాత ఇప్పుడు మా హెచ్ఆర్ మేడం కూడా పూజ చేస్తున్నారు. ఇక తర్వాత ల్యాబ్స్ ముందు, లైబ్రరీ ముందు, ల్యాబ్లలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర కూడా పూజ చేస్తాము. ఈ పూజ మొత్తము పూర్తయిన తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి ఇక బతుకమ్మలు పేర్చిన దగ్గరికి అయితే నేనైతే వెళ్తున్నాను ప్రజెంట్. చూసారు కదా మొత్తం అయితే డెకరేట్ అయిపోయింది. ముందు కూడా పూలతోటి అలంకరించారు. నోమి ఉయ్యాలో, నూరు మందిని గాంచే ఉయ్యాలో, వారు షూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైది ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు. ఇక్కడ పెద్ద హాల్లో అయితే అందరు పేర్చిన బతుకమ్మలు అయితే పెట్టేశారు. ఇక్కడికి వచ్చేసి నేను కొంచెం వీడియో షూట్ చేసుకొని వెళ్ళాను. ఇంకా అందరైతే ఎవరు రెడీ అయి రాలేదు. నేనే కొంచెం ముందుగా వచ్చిన అనిపించింది. చూసారు కదా ఎంత చక్కగా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క బతుకమ్మ ఎంత అందంగా పేర్చారో. అలాగే ఏ డిపార్ట్మెంటు ఎవరు పేర్చారు, ఎవరి బతుకమ్మ అనడానికి కూడా లేబుల్స్ కూడా పెట్టారు. చక్కగా చూడముచ్చటగా ఉన్నాయి కదా ఈ బతుకమ్మలు. తర్వాత ఈ బతుకమ్మల దగ్గరికి ఇంకా ఎవరు రెడీ అయి రాలేదని చెప్పేసి నేను బయటకు వచ్చాను. ఇక్కడ చూస్తే బతుకమ్మను ఆడుకోవడానికి అరేంజ్మెంట్స్ అయితే అన్నీ చేశారన్నమాట. ఇక్కడ వాటర్ పెట్టారు తాగడానికి, అలాగే ఇక్కడ కార్పెట్కు డీజే అన్నీ అయితే ఈ ఇక్కడ గ్రౌండ్లో బతుకమ్మను ఆడుకోవడానికి అయితే రెడీ చేశారు. తల్లిదండ్రి
సరే ఇంకా ఎవరు రాలేదని చెప్పేసి నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఫుడ్ స్టాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఫుడ్ స్టాల్ దగ్గర నేను అసలు మార్నింగ్ నుంచి చూడలేదు ఏమేమి పెట్టారు అని చెప్పేసి. మార్నింగ్ అవర్స్లో అయితే బతుకమ్మను పేరుస్తారు, మధ్యలో బ్రేక్ ఇస్తారు లంచ్ టైము, దాని తర్వాత బతుకమ్మ ఆడతారన్నమాట. అయితే నేను లంచ్ చేశాక రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసాను బతుకమ్మలను చూడడానికి, వీడియో షూట్ చేసుకోవడానికి. తర్వాత ఇప్పుడు నేను ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాను కదా. ఇక్కడ బయట గ్రౌండ్లో ఒక పక్కన ఫుడ్ స్టాల్ అయితే పెట్టారు. ఈ ఫుడ్ స్టాల్ వచ్చేసి మెయిన్గా ట్రెడిషనల్ రెసిపీస్కి సంబంధించినవి, స్నాక్స్ అలాగే బజ్జీ, సమోసా, జిలేబీ ఇవి కూడా పెట్టారు, కోలా పెట్టారు, అలాగే ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారు. ఇక్కడ ఆహార వీధి అనే ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉంది. ఇక్కడ మనకి ప్రైస్ వచ్చేసి అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి, 20, 30, 40 అంతకు మించి అయితే ఎక్కువ లేవు. స్వీట్ కార్న్, ఉడికించిన స్వీట్ కార్న్ అది కూడా పెట్టారు. నూరు నోములు నోమి ఉయ్యాలో, నూరు మందిని గాంచే ఉయ్యాలో, వారు షూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైది. ఈ ఫుడ్ స్టాల్లో కొంతమంది స్టూడెంట్స్ స్వీట్ కార్న్ పెడితే, ఇంకొంతమంది ఐస్ క్రీమ్, ఇంకొంతమంది మన ట్రెడిషనల్ రెసిపీస్కి సంబంధించిన గారెలు, మురుకులు ఇలా పెడతారన్నమాట. ఇక్కడ నేనైతే స్వీట్ కార్న్ మాత్రమే తిన్నానని చెప్పాలి. ఇక నేను అక్కడ నుండి మా మెయిన్ బ్లాక్ అయితే వచ్చాను, ఏ బ్లాక్కి. ఇక్కడ కూడా చాలా హడావుడి కనిపిస్తుంది, బతుకమ్మ సెలబ్రేషన్స్ కదా. బంతిపూలతోటి, అరటి ఆకులతోటి చాలా చక్కగా మా యూనివర్సిటీ మొత్తాన్ని అయితే అలంకరించారు. ఈ సంవత్సరమనే కాదు, ప్రతి సంవత్సరము మా యూనివర్సిటీలో ఉత్సవాలు అనేటివి బతుకమ్మకు సంబంధించినవి చాలా ఘనంగా అయితే నిర్వహిస్తారు. అంతకుముందు అయితే ఇక్కడ ఆడేవాళ్ళము, ఈసారి స్ట్రెంత్ పెరిగేసరికి వేరే గ్రౌండ్లో పెట్టారు, ఫుట్బాల్ గ్రౌండ్లో. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మనకి ఇక్కడ బతుకమ్మకు సంబంధించిన డెకరేషన్ అయితే చేశారు. ఇది మెయిన్ బ్లాక్ అన్నమాట, యూనివర్సిటీకి సంబంధించిన మెయిన్ బ్లాక్. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పేర్చిన బతుకమ్మలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ డెకరేట్ చేసిన వేరే బ్లాక్ ముందు పెట్టారు, ఎందుకంటే జ్యోతి ప్రజ్వల కోసము. ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత ఇక్కడ నుండి బతుకమ్మలని తీసుకొని అయితే మేము ఫుట్బాల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ ఆడతామన్నమాట. చూసారు కదా చప్పులతోటి బతుకమ్మల్ని ఎలా తీసుకెళ్తున్నామో. ఇలా బతుకమ్మలని ఫుట్బాల్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెట్టి గెస్ట్ వస్తారు. ఈ సంవత్సరము గెస్ట్ వచ్చేసి ఐఏఎస్ అధికారి అయిన దేవసేన గారితో పాటుగా పాటల రచయిత సురేందర్ గారు కూడా వచ్చారు. తర్వాత పూజ అనంతరము బతుకమ్మ ఆడుతూ ఆట పాటలతోటి మేము చాలా సంతోషంగా అయితే ఈరోజు గడిపాము. మేము బతుకమ్మ ఆడిన తర్వాత ఇంకా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు డీజేతో వాళ్ళు డ్యాన్స్లు అయితే వేశారు డీజే సౌండ్స్కి. ఇలా ఈ కార్యక్రమము మొత్తం అయిపోయేసరికి అయితే మాకు యూనివర్సిటీలోనే 7:30 to 8 o'clock అయిందనే చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు అయితే ఇలా జరిగాయి. ఈ వీడియో మీకు నేను నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ గీత. బై బాయ్. ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, కలికి వరమడుగమని ఉయ్యాలో, వినుతించి వేడు చూయాలో, వెలది తన గర్భమున ఉయ్యాలో.
అడగవి